అనే ఉద్దేశంతో యాదగిరిని కొట్టడం జరిగింది. కానీ ప్రాణంలో పోయే స్థితిలో ఉన్న యాదగిరి అయినా ప్రభుత్వం స్పందిస్తలేదు. ఎందుకు స్పందిస్తలేదంటే ప్రభుత్వానికి ప్రజల ఓటు కావాలి కానీ ప్రజల రక్షణ అవసరం లేదు ప్రభుత్వానికి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భూత్పూర్ మండల్ మధ్యగట్టని రేట్లో కూడా ఒక వృద్ధుడు ఎస్సీ కాన్లో ఒక మరణ అనే భూస్వామి 2000 గిర్జాల పాలిట పరిస్థితులు పెడితే ఆ ఈగల దోమల మర్మూల వాళ్ళ ఆ ఎస్టీ వాళ్ళు మొత్తం కమ్ముకొని వాళ్ళు కంట్లో శ్వాస తీసుకోవాలని స్థితిలో ఉంటే ఆ వృత్త నాయకుడు అడిగిన రెడ్డిని పేరు పెట్టి మా ఇంట్లో ఇబ్బందికరంగా ఉంది, మేము కంట్లో గాలి తీసుకోలేని స్థితిలో ఉన్నాము, అన్నారు చెప్పాలయ్యాము ఇక్కడికి వెళ్ళి ఊరికి దూరాలు పెట్టాలని చెప్తే ఆ రెడ్డి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న జీతగాలతో కొట్టించు కొట్టించి పేరు పెట్టి వాడేస్తే అతను మా వృత్తికి దెబ్బతిని కాంపేట్ చేస్తే వాళ్ళు ఎట్లా చేసినట్టే ఎవరో బుద్ధి తెలియని చెప్తూ దాడి చేశారు బనాయించు. ఇక్కడ నేమో మనసుకున్నదేమో 82 ముసలిముద్దుడు ఈ రకమే కాపాడతారు, మరి అక్కడ కూడా 82 ముద్దుడు నన్ను కొట్టుకని కేసు పెడితే పోలీసులు అలాగేనా ఉద్యోగం కొట్టిన 10 నిమిషాలకే లేని ఏంటి అక్కడ వాళ్ళు రెడ్డితో మాట్లాడి ఈయనకు కేసును లేకుండా చేస్తే మేము కేఎన్ చేస్తాం పోయి మాట్లాడి కేసు పెట్టించడం జరిగింది. అయితే ఈ మన్వాదం చేస్తున్నారంటే నా ఉద్దేశం ఏంటంటే మన కులసంగా కూడా ఏకతాటితో వచ్చి బలంగా నిలబడి పోరాటం చేసినప్పుడే మన్వాదం తగ్గుతలేదు. మనం విడివిడిగా చేయడం వల్ల మన బలాన్ని చూసి వీళ్ళు తక్కువ బలము కాయగా విడిపోయిన వాళ్ళే కానీ కాయగా మునిగి పేరుతో ఉన్న వాళ్ళు కాదు వీళ్ళు, వీళ్ళేమి చేయలేరు అనేది ఉంది. మనం కూడా సంఘం వారము ఒక సంఘం చేస్తే ఆ సంఘంకి సపోర్ట్ చేసి ఆ సంఘం పేరుతుందేమో అనేది కాదు. అన్ని సంఘాలు ఒకటే, అందరూ చేసేది రాజ్యాంగం కోసమే, రాజ్యాంగం వర్తిల్లాలని అందరు ప్రయత్నం. కాబట్టి చేసిన పోరాటం గొప్పది. ఆ సంఘానికి అన్ని సంఘాల వాళ్ళు అందర్శించాలి, యాదగిరికి మంచి రెసిడెన్షియల్ స్కూల్లో సీటు ఇప్పించాలి, ఆ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అటాచ్ నష్టపరిహారం ఇప్పించే వరకు మనం పోరాటము. ఆ మనసుతో పెట్టి వయసు ఎన్నిమంది చెప్తుంది కానీ తెలుగు ఎన్నిమంది ఇది కాదు మన్వాదం, అక్కడ ఎన్నిమంది వయసు ఈ పోలీసులు చెప్తున్నారు కానీ మన్వాదానికి 82 102 12 కాదు. ఎంత ఏడినా మన్వాదం మన్వాదం రెడ్డిపురంలో మనకి ఏది అవసరం లేదు. నువ్వు 82 ఉన్నావు ఇట్లా బెడ్ మాసం ఉండాలి బయటకు వాటిలోకి ఎలా వచ్చినావు, నీకు శక్తి ఉంటే కదా వచ్చింది వాటిలో నువ్వు అక్కడే బలే ఎట్లా కట్టేసినావు. ఆ 82 వయసు మన ఇళ్ళలో ఉన్నారు, మన ఇళ్ళలో పని చేస్తున్నారా, పొలం కట్టుకుంటారా, ఇంత పని చేస్తున్నారా, నేను మొన్నిసార్లు చెప్పాలా 82 ఈ ప్రజల్ని ఇంకా తక్కువ పట్టిస్తే ప్రజలు ఊరుకో పోలీసులు కూడా అంచె చుట్టూ అందకుండా కాదన్నట్టు దంట్లో దంత వృద్ధులకేమో అలా చేస్తారు, రెడ్డి వృద్ధులకు ఇలా చేస్తారు. న్యాయం చట్టం అందరు సంబంధంతో చట్టం అందరు దోస్తే నొంగిపోతే మనసులో పెట్టి దగ్గరం కాకపోతే 102 నీకు స్థాయికి ఇస్తారా కానీ నొంగిపోదాకా మేము పోరాడుతాం మా పని. నా పేరు ఎలా మోహన్ కృష్ణ రంగారెడ్డిలో కనుగొని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.